बीजेपी ना कुटुंब सभ्युलकु నేను వాళ్ళ పార్టీలో అంటే మా పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా నేను 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్న కాబట్టి నేను తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 25 నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన టిఆర్ఎస్ విద్యార్థి విభాగంగా జమ్మికుంట మండల పార్టీ అధ్యక్షుని నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో ఒక టిఆర్ఎస్ విద్యార్థి అధ్యక్షునిగా అనేక పదవులు అనుభవించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో. కానీ ఈ రోజు కొందరు మా పార్టీలో జాయిన్ అయ్యి మా పాత బిఆర్ఎస్ మా పాత టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి మా ఉద్యమకారణ అనగదొక్కడ మూలంగా అది సహించలేక నేను బీజేపీకి పోవడం జరిగింది. ఈ రోజు మరి ఇక్కడున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు నిన్న మా ఈ ప్రాంతాల్లో తిరుక్కుంటూ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ పార్టీకి ద్రోహం చేశారని చెప్పడం జరిగింది. నా పార్టీకి నేను ద్రోహం చేయలేదు. కావాలని ఉద్యమకారులను అనగదొక్కి ఉద్యమకారులు ఎక్కడ కూడా ఉండొద్దని ఉద్దేశంతో అనేక రకాలుగా మనం చెదిరించుకోవడం జరిగింది. ఒక్కటి కాదు రెండుగా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మరి జిల్లా పరిషత్ చైర్మన్ మీరు అవునా అని పరిచారు. అదేవిధంగా మా చాలా మంది లేకుండా పేర్లు చెప్పుకుంటే గవర్నర్ కావచ్చు మమ్మల్ని కావచ్చు మీకు ఈ వ్యవస్థ మీద కానీ ఈ ప్రజాస్వామ్య విలువల మీద కానీ మీకు ఎలాంటి అవగాహన లేదని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మాలాంటి ఉద్యమకారులను మేము తెలంగాణ ఉద్యమంలో 18 రోజులు నేను సెంట్రల్ జిల్లా ఉన్నా, ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు. మా అమ్మా నాన్నకు దూరమై నా చదువులను పక్కన పెట్టుకొని తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని కష్టపడిన తర్వాత కొందరు తెలంగాణ ద్రోహులు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేయడానికి కల్లోతం చేయడానికి మా పార్టీకి వచ్చి మమ్మల్ని నిలగొట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు నిన్న వావిలాల 1 కోటి రూపాయలు ఇటల రాజేందర్ ఇచ్చిందంటాడు. 1 కోటి రూపాయలు కదా ఇచ్చినట్టయితే దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నా. నేను తడి బట్టలతో ఏ గుళ్ళె కంటే ఆ గుళ్ళకు నా ఇద్దరు పిల్లలను పట్టుకొని వస్తాను. నేను ఎమ్మెల్సీ గారికి నేను హెచ్చరిక జారించడం జరుగుతుంది. ఏదే మంచిదే ఈ ఐదు మండలాల హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ టెంపుల్కైనా మంచిదే. నేను కొత్త బట్టలు వేసుకొని నేను వచ్చి ఆ గుళ్ళెదొత్త బ్రదర్ మరి మీరు వస్తారని మీరు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి నీ వ్యక్తిత్వం ఉన్నాయి కాబట్టి మేము మా పార్టీ దూరం కావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నేను ఉద్యమ సహచరుడైన మా అన్న నాకు లైఫ్ ఇచ్చిండు, నాకు అన్ని రకాలు ఆదుకున్న వ్యక్తిని నేను పోతే నీకు అంత నష్టమైంది. నేనైనా పార్టీని డిస్టర్బ్ చేసినా క్యాడర్ని డిస్టర్బ్ చేసినా నేను సర్పంచ్ తీసుకపోయినా ఓ ఎంపీటీసీ తీసుకపోయినా నా వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నా అది నీకు అత్య నష్టమైంది. అది జీర్ణించుకోలేక ఈ రోజు నా పైన అవాకులు చవాకులు చేస్తే మంచిగుండదు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి గారు. ఎందుకంటే నీ పార్టీ నీది నా పార్టీ నాది. నేను పార్టీ మారినా నేను పార్టీకి పని చేసుకుంటా తప్ప నీ దగ్గర ఉంటాను. నేనేం బాండ్ రాజ్ చేయలేదు లేకుంటే నేను కేసీఆర్ నేను నా నిర్ణయాన్ని అధిష్టానికే తెలియజేసిన. నేను ఎప్పుడైతే నేను అనుకున్నాడో నేను నా నిర్ణయాన్ని అధిష్టానానికే తెలియజేసిన తప్ప నీకు చెప్పని అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటూ ఉంటా తప్ప నీ వ్యక్తిగతమైన స్వార్థపూర్త రాజకీయాల కోసం ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమకారులను అణగదొక్కడమే ధ్యేయంగా ఇక్కడ నీ దందాలు దుకాణమే భరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే 20 ఏళ్ళు దామరెడ్డి పరిపాలించినప్పుడు కూడా ఈ రకంగా లేదు. ఈటల రాజేందర్ గారు 20 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఆ రకంగా మేము చూడలేదు. ఎందుకంటే మీరైతే ఎప్పుడు వచ్చారో ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అల్లకల్లోలు చేయడం, అలజడి సృష్టించడం, ఇలాంటి చర్య మానుకోవాలని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అది ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసింది. కాబట్టి నేనేం చేసినంటే టీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలోకి పోతున్నా. కారణం ఏంటంటే ఆనాటి నుండి ఈనాటి వరకు మాకు సముచిత స్థానం కాలే. నేను కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు చాలా మంది కూడా మరి కేసీఆర్ గారు నాయక కేసీఆర్ గారు పదవులు ఇచ్చినప్పుడు కూడా మేమేం డిస్టర్బ్ కాలే. మాకు ఇచ్చింది చిన్న జెడ్పీటీసీ అయినా కానీ నేను చాలా సంతోషపడ్డా. కారణం ఏంటంటే ఆ రాడు వారి పెద్దలు ఈటల రాజేందర్ గారు నన్ను గుర్తించి ఈ ప్రాంతానికి జెడ్పీటీసీ చేసినందుకు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించి జెడ్పీటీసీ చేసినందుకు నేను కృతజ్ఞత ఉంటూ ఈనాడు కూడా నేను 4 సంవత్సరాలు దగ్గర 2001 నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా నా విధానం మచ్చుంటే దేనికంటే చెప్తున్నా. కౌశిక్ రెడ్డి గారు మీరు అలాంటి మాటలు మాట్లాడుకుంటే ఎందుకంటే నాలాంటి వాళ్ళు గాయపడతారు. ఎందుకంటే నేను ఉన్నదో లేదో తినుకుంటూ నా పని ఏం చేసుకుని తప్ప ఎవరు కూడా నేను లాలుచుకోండి ఇక్కడ కూడా చేయలేదు. మీరు తెలుసుకోండి ట్విన్స్ వరంగల్ జిల్లాలో తెలుసుకున్న మంచిదే, కరీంనగర్ జిల్లాలో తెలుసుకున్న మంచిదే, నేను చదువుకున్న కాలేజీ మంచిదే, నా ఉండే ఇంటి ఏరైనా తెలుసుకోండి. శ్రీరామ్ స్వామి ఏంది, శ్రీరామ్ స్వామి వ్యక్తిత్వం ఏంది, శ్రీరామ్ స్వామి ఎందుకు గాయపడ్డాని నీకు అర్థమైతే. ఈ రోజు నువ్వు పొమ్మ లేక పొగబెడతావు అందరినీ, నీ ఇష్టం మాట్లాడతావు, నీ చర్యల వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటారు, నీ గడిలో బాలిసిన మేమైనా చదువుకున్నాం, ఇక్కడ డాక్టరేట్ చేసినాం, ఇక్కడ దెబ్బలు తిన్నాం, కేసులు వేసుకున్నాం, వ్యవస్థ మీద అవగాహన ఉన్నది, ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్నాయి, మీకు కాపాడుకునే శక్తి మాకున్నది. కాబట్టి నీలాంటి తెలంగాణ ద్రోహితోని మీకు చేసే ప్రసక్తి లేదు. నువ్వు నన్ను కొట్టిన తెలంగాణ ఉద్యమంలో మా విద్యార్థి నాయకులను మా ఇబ్బందిలో కొట్టిన ఆ గాయాలు ఇప్పటికీ ఉన్నాయి. అయినా మేము భరించడం, అరే అది మా పార్టీలోకి వచ్చారు కదా సరే పెద్దసారి ఇష్టం కేసీఆర్ గారు ఎట్లా అంటే అట్లా అని మేము నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని అనేక రకాలైన అవమానం చేస్తే ఉండడానికి మీరు
సహించ లేదు కమర్దర్ కౌశినడి గారు నేను మళ్ళీ చెప్తున్నా నీ పార్టీ నీది నా పార్టీ నాది నీ పార్టీ ప్రజలకు తెలుస్తదా నా పార్టీ ప్రజలకు తెలుస్తదా అది ప్రజల ఆశీర్వాదం తప్ప వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతమైన బ్లాక్ మెయిల్ చేస్తే తట్టుకునే లేదు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో ప్రతిది కూడా నేను 2 ఏళ్ళ దగ్గర నుండి చూసినా మీరు ఏం చేస్తారో ఇట చేయబోతున్నా ప్రతిది కూడా నేను గమనించిన గాటి బ్రదర్ ని మళ్ళీ చేస్తున్నా నీ పార్టీలో మీరు ఉండాలి నా పార్టీ ఉండాలి నాకు గాని నా కుటుంబానికి గాని అనే ఆని జరుగుతే అది కౌశిక్ రెడ్డి మరి పూర్తి బాధ్యత వహించాలని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మాది కొట్లాడింది మేము దెబ్బలు తిన్నా మేము కేసులు వేసుకునే మేము ఈ రాష్ట్రంలో మేము అనుభవించిన ఫలాలు మొత్తం కూడా తెలంగాణ ద్రోహులు వచ్చి ఈ రోజు మా మీద సవారీ చేస్తున్నారు మేము మేము ఎందుకు ఉండాలి మాకు మాకు ఏం అవసరం అంటున్నా మాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా లేకుంటే మాకు ఏరే కంగు ఉన్నారని నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీ మీ చర్యలు తప్పకుండా మరి ప్రజలు బుద్ధి చెప్తారు మీరైతే ఏదైతే వావిలాలు చెప్పారో నేను మళ్ళీ చెప్తున్నా పత్రికా ముఖానుగా ఒకవేళ నాకు ఈటల రాజేందర్ గారు నాకు కోటి రూపాయలు ఇచ్చినట్టయితే నేను మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ గుళ్ళకైనా మంచితే కొత్త బట్టలు వేసుకుని తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకుని ఇద్దరు చూద్దాం దేనికైనా దానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవాకు చవాకులు మారుకో ఇప్పటికైనా కానీ ప్రజలు ఆశీర్వదిస్తారా ఆశీర్వదించారా తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన తప్ప ఈ పాటలకు పోతారు ఆ పాటలకు పోతారు చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఎందుకంటే ఎందుకు పోతున్నారు నీ ప్రవర్తన నచ్చకపోతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొన్న ఒక పేర్లు చెప్పను మొన్న ఒక నాయకుడు వేయండు ఇవాళ ఒక సోదరి వేయింది రేపు ఇంకోలు పోతారు ఎందుకు కారణం ఏంటంటే నీ యొక్క బిహేవియర్ కావచ్చు. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.